హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంట్లోనే ఈజీగా పాలకోవా బిళ్ళలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సేమ్ స్వీట్ షాప్లలో దొరుకుతాయి కదండి, అదే టేస్ట్తో మనమైతే ఇంట్లోనే ఈజీగా 5 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి, మందపాటి కడాయి తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1½ కప్పున్నర వరకు కాచి చల్లార్చిన పాలైతే ఆ నెయ్యిలోకి ఈ పాలైతే యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అయితే కలుపుకుంటూ పాలను అయితే మరిగించుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లోకి 2-3 ఇలాచీలు అయితే వేసుకొని షుగర్ పౌడర్ని అయితే చేసుకొని ఆ పౌడర్ని పాలలో యాడ్ చేసుకోవాలి. ఉండలేం లేనట్టు కలుపుకోవాలండి. తర్వాత మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదండి బయట మార్కెట్లలో, ఆ పౌడర్ని కూడా 1 కప్పు ఇందులోకైతే యాడ్ చేసుకొని సిమ్లోనే, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మనమైతే కలుపుకుంటూ ఈ కోవాని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మనము చేస్తున్నంత వరకు ఇదైతే కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటి పోతుంది. ఇది కొంచెం దగ్గర వచ్చిన తర్వాత యెల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే ఇందులోకి యాడ్ చేశానండి నేనైతే. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి. నేనైతే కొంచెం కలర్ కోసము యెల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను, లేదంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి అది కూడా పాలలో వేసుకొని వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే ఇది చల్లారిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని పాలకోవా బిళ్ళలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్న ముద్దలా చేసుకొని తర్వాత చేతితో ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సిల్వర్ పేపర్ అయితే ఉంటుంది కదండి స్వీట్ షాప్లలో పెడతారు, అది నా దగ్గర అయితే ఉంది. అదైతే ఈ పాలకోవాకి అయితే పెట్టేసి తర్వాత బాదంతో అయితే గార్నిష్ చేసేసుకున్నానండి. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.